చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు, ప్రలోభ పెట్టాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే. అసలు మేము కుట్రలు చేయాల్సిన అవసరం మాకేముంటుంది? అధికారులు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ వచ్చింది, ఆ ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఆ పురంధరేశ్వరి కొంతమంది అధికారుల మీద రిపోర్ట్ ఇచ్చారు, దాని ఆధారంగా ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారు. ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారంటే సమర్థవంతులు, అంతకన్నా సమర్థవంతులు వేస్తారని అనుకుంటాం కదా. మరి అక్కడే అలారం జరిగింది, అక్కడే ఇబ్బంది పెట్టారు, మళ్ళీ ఆ అధికారులనే సస్పెండ్ చేశారు. అంటే ఉన్న అధికారులు సమర్థవంతులైతే ఆ సమర్థవంతమైన అధికారులను తీసేసి అక్కడే మళ్ళీ కొంతమంది అధికారులు వేసి అక్కడే ఆయన సస్పెండ్ చేశారంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారు, వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారు, అల్లాలకు ఏ విధంగా పాల్పడ్డారు? ఇది చంద్రబాబు నాయుడు నైజం. వ్యవస్థల్ని రొస్టు పట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆరోగ్యశ్రీ అది మా పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్. అంతకుముందు చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోయిన 1800 బకాయిల్నే మా ప్రభుత్వం, మా జగన్ అన్న మేము మరలా 1800 కోట్ల రూపాయలు బకాయిలు కట్టి ఆరోగ్యశ్రీని మరలా గాడిలో పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ మరలా రేపు మనం మేము రాబోతా ఉన్నాం కదా, జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ఏ బకాయిలు ఉన్నా కానీ తీర్చేస్తాం, ఆరోగ్యశ్రీని గాడిలో పెడతాం, ప్రజల ప్రాణాలను రక్షిస్తాం. చంద్రబాబు నాయుడు కనబడిపోతే ఇద్దరు అడగాల, రేపేం చెప్తారు చూడాలి, ఇద్దరు రైట్ లెఫ్ట్ ఏం చెప్తారో, ఈ రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ గారు. ముందు వీళ్ళిద్దరికి ఇబ్బంది చంద్రబాబు నాయుడు కనపడిపోతే, ఎందుకంటే వీళ్ళిద్దరే పట్టుకొచ్చేస్తారు. అందుకనే కదా ఈ బాధలు, ఎక్కడ పోయాడు తెలియకుండా పాపం. ఏడే ఎవడన్నా ప్రతిపక్ష నాయకుడు ఈ దిక్కుమాలినోడు కాకపోతే నేను పలానా చోట పోతున్నాను, నా కంటి ఆపరేషన్ లేదా నా గుండె ఆపరేషన్ నాకు లేదా నా కడుపులో నొప్పి ఏదో చెబుతాడు అన్న పోయి. ఒకడేమో ఆరోగ్య బాగాలేదు పోయాడన్నాడు, ఒకడేమో విశ్రాంతి కోసం విహారయాత్ర పోయాడు. ఏది ఏది నమ్మాలా, ఎక్కడ కనీసం ఎక్కడ పోతున్నారో కూడా ప్రతిపక్ష నాయకుడు చెప్పకపోతే ఏంటిది? ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకుడు మీ గురించి మేము ఆందోళన పడాలా? నువ్వేం హ్యాపీగా ఏడ దొంగనో తెలీదు, ఏడ డబ్బులు దాస్తున్నావో తెలీదు, నీ గురించి మేము ఆందోళన చెందాలా? ఏంది ఇది? ఒక మొక్క చెప్పిపోతే బాగుండు కదా. ఓకేనా?